ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాలు ప్రకటిస్తున్నాను. మీరంతా బాగున్నారా? క్షేమంగా ఉన్నారు కదూ? గత రాత్రి అంతా దేవుడు చక్కని విశ్రాంతిని మనకు అనుగ్రహించి ఈ ఉదయకాల సమయంలో మనందరం ప్రభువుని స్తుతించినట్లుగా ఆయన గణపరిచినట్లుగా దేవుడు చక్కని అవకాశాన్ని ప్రభు మనకి అనుగ్రహించారు. గమనించిన ప్రియులరా, ఒక్కొక్క రోజు మన జీవితంలో గడుస్తుంది అంటే అది కేవలం దేవుని కృప. ఆయన సంకల్పాలు, ఆయన ప్రణాళికలు మన జీవితంలో నెరవేర్చబడినట్లుగా దేవుడు ఆ అవకాశాలను మనకు అనుగ్రహిస్తున్నారు. అందును బట్టి మనం ప్రభువును స్తుతిస్తూ, ప్రభువ నా ద్వారా నీ ప్రణాళికలు ఏమి నెరవేర్చాలనుకుంటున్నావో వాటి నెరవేర్చండి అని సంపూర్ణంగా మనల్ని మనం ప్రభువుకి సమర్పించుకున్నప్పుడు, పౌలు అంటాడు కదా, సజీవ యాగంగా మీ శరీరాలను ప్రభువుకి సమర్పించండి అని. అలాంటి కృపలో మనం వర్ధిల్లినప్పుడు దేవుని స్పష్టమైన ఆశీర్వాదాలు మనం చూడగలం. ప్రతిరోజు ఒక వాగ్దాన సందేశాన్ని మనం వింటున్నాం. బైబిల్ అనేది దేవుని మాట గనుక దేవుని వాక్యంలో ఉన్న అనేకమైన వాగ్దానాలు ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేయడం వల్ల ఆశీర్వాదకరమైన పరిస్థితుల్లో మనం ముందుకు కొనసాగలం. ఈరోజు వాగ్దానంగా ద్వితీయోపదేశకాండము 1:31 చదువుదాం. డిటరానమీ చాప్టర్ 1:31. ఐగుప్తులోనో అరణ్యములోనో మీ కొరకు చేసినట్టు మీ పక్షంగా యుద్ధము చేయను. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోనూ మనుష్యుడు తన కుమారుని ఎత్తుకునున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో చెప్పి తిని. తన కుమారుని ఎత్తుకునున్నట్లుగా దేవుడు మిమ్మల్ని ఎత్తుకుని నడిపించాడు అనే సంగతి మీకు తెలియజేస్తున్నాను. మోషే ఇస్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్న మాటలు ఇవి. గమనించను ప్రియులారా, దేవుడు మీ పక్షంగా యుద్ధం చేస్తున్నాడు, ఆయన మీ పక్షంగా నిలబడుతున్నాడు. అంతమాత్రం కాకుండా మీరు ఈ స్థాయికి, ఈ స్థానానికి లేదా ఈ ప్రాంతానికి రావడానికి దేవుని కృప మీ మీద చాలా ఎక్కువగా ఉంది. ఎట్లనగా, ఒక మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లుగా దేవుడు మిమ్మల్ని అందరినీ ఎత్తుకుని నడిపించాడు. చాలాసార్లు మనం అనుకుంటాం మనం దేవుణ్ణి మొయ్యాలని చాలామంది మోస్తూ ఉంటారు, కానీ బైబిల్ చెప్పేది ఏంటంటే దేవుడే మనల్ని మోస్తున్నాడని, ఆయనే మనల్ని భరించువాడని, మన భారాన్ని ఆయన మోస్తున్నాడని అనేక విషయాలు లేఖనాలు రాయబడ్డాయి. నీ దేవుడు ఎంత మంచివాడో తెలుసా? నీ దేవుడు నీ పట్ల ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో తెలుసా? ఆయన కృప ఎంత ఉత్తమమైందో తెలుసా? ఎంత ఉన్నతమైందో తెలుసా? లేఖనం సెలవిస్తూ ఉంది, ఒక మనుష్యుడు తన కుమారుని ఎత్తుకున్నట్లుగా. చూడండి, తల్లిదండ్రులైన వారికి ఈ విషయం అనుభవంలో తెలిసిందే, బిడ్డల్ని ఎత్తుకోవడం అనేది. వారు ఏడుస్తున్నప్పుడు కానీ, పడిపోయినప్పుడు కానీ, లేదా చంటి బిడ్డల్ని ఎత్తుకున్నప్పుడే వారికి ఉపశమనం. ప్రాముఖ్యంగా తల్లి యొక్క కౌగిలి, తండ్రి యొక్క ఆ కౌగిలి బిడలకు గొప్ప ధైర్యాన్ని ఇస్తూ ఉంటుంది, భరోసా ఇస్తూ ఉంటుంది. దేవుడు తన ప్రజలను ఎత్తుకునేవాడు అని లేఖనాల్లో అనేక సార్లు మనం చూస్తాం. మనందరికీ తెలిసిన వాక్యభాగం కదా, యెషయా 46:4, ముదిమి వచ్చు వరకు ఎత్తుకునేవాడను నేనే అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు ఎవరైనా తల్లిదండ్రులు ఉన్నారు, మీరు మీ బిడల్ని ఎంతవరకు ఎత్తుకుని ఉంటారు? మీరు మహా అయితే 1-3 సంవత్సరాలు, లేదా 1-4 సంవత్సరాలు, లేదా 5 సంవత్సరాలు, ఇంకా బాగా ప్రేమ ఉంటే ఇంకొన్ని సంవత్సరాలు ఎత్తుకుని ఉండొచ్చేమో. కానీ వారు యవ్వన కాలంలోకి వచ్చిన తర్వాత నన్ను ఒకసారి ఎత్తుకోండి డాడీ, ఎత్తుకోండి మమ్మీ అంటే ఎంత ఎదిగావు, ఇప్పుడు నిన్ను ఎత్తుకోవడం ఏంట్రా అని చెప్పి తల్లిదండ్రులు ఎత్తుకోవడానికి ఇష్టపడారు. కానీ దేవుడు ఎంత మంచివాడంటే ముదిమి వచ్చు వరకు మనల్ని ఎత్తుకుని నడిపించేవాడు ఆయనే. కొన్నిసార్లు మన జీవితాల్లో మనకు మనంగా నడవలేని పరిస్థితులు రావచ్చు. బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు, లోకం అంతా మనల్ని విడిచిపెట్టేసి ఒంటరిగా మనం నడవాల్సిన పరిస్థితులు కొన్ని సందర్భాల్లో రావచ్చు. ఆ స్థితిలో మనల్ని ఎత్తుకునేవారు ఎవరు? మనల్ని నడిపించేవారు ఎవరు? దేవుడే మన ఆదరణకర్తగా, ఆయనే మనల్ని ప్రేమించేవాడు గనుక, మన పట్ల ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నవాడు గనుక ఆయన మనల్ని ఎత్తుకుంటాడట. హ్యావ్ యూ ఎవర్ ఫెల్ట్ దట్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో ఎప్పుడైనా అలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నావా? దేవుడే నిన్ను పట్టి నడిపించడం, ఆయన ఎత్తుకుని నడిపించడం, నీ ద్వారా జరిగిన అనేక విషయాలు దేవుడు తన కృప ద్వారా జరిగించడం. అనేకసార్లు మరణ పడక మీదకు వెళ్ళినప్పుడు, రోగశయ్య మీద ఉన్నప్పుడు దేవుడు తన ఉన్నతమైన కృప ద్వారా మన లేవనెత్తి నడిపించడం, ఆశీర్వాదకరమైన పరిస్థితులు దేవుడు మన జీవితంలో ఇవ్వడం, ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని మనం ప్రభువుని స్తుతింపబద్ధులమై ఉన్నాం. ఒకవేళ ఈరోజు నీవు వృద్ధాప్యంలోకి వచ్చేసానని బాధపడుతున్నావా? ఎవరు నన్ను బలపరిచేవారు లేరని ఏడుస్తున్నావా? నన్ను నడిపించేవాళ్ళు ఎవరు లేరని వెసిలి గారని బాధపడుతున్నావా? దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన నేను ఎత్తుకుని నడిపించే దేవుడు ఆయన. ఇస్రాయేలు ప్రజల్ని దేవుడు అట్టి విధానంలో నడిపించకపోయి ఉంటే వారిలో ఏ ఒక్కరు కనాన్ దేశానికి వచ్చి ఉండేవారు కాదు. ఏనాడో గతించిపోవాల్సిన వారే. అరణ్య యాత్రలో దేవుడు వారికి కావలసిన ఆహారం, త్రాగడానికి నీళ్లు,
శత్రుభయం నుండి దేవుడు వారిని విడిపించి అనేక మంది వారి మీదకి వచ్చినప్పుడు కూడా దేవుడు వారి పక్షా నుండి నిలబెట్టి నడిపించాడు. వారి అవిధేయతను బట్టి కొన్ని సందర్భాల్లో దేవునికి శిక్షణ వారు పొందుకున్నప్పటికీ దేవుడు మరలా జ్ఞాపకం చేసుకునే వారిని తన కృపా కనికరాలు కృమ్మరించి దేవుడు వారిని నడిపించాడు. ఆ స్థానం వరకు వారు రాగలిగారు. మోషే ఇదే విషయాన్ని ఎత్తి చూపిస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని ఎత్తుకున్నాడు ఒక తండ్రి తన కుమారుని ఎత్తుకున్నట్లుగా, తండ్రి తన కుమారులు ఇలా జాలిపడినట్లుగా, యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఇలా జాలిపడునని 103 కీర్తనలు మనం తరచుగా చదువుతూనే ఉంటాం. ప్రభునందు ప్రియులారా, ఈరోజు నిన్ను నన్ను ఎత్తుకొని నడిపించే దేవుడు ఆయన. ఆయన మనలను స్థిరపరిచే దేవుడు, తన మహిమ రాజ్యం కొరకు వాడుకునే దేవుడు. దేనికి చింతపడద్దు, దేనికి అధైర్యపడద్దు, ఎవ్వరూ లేరని బాధపడద్దు, అందరూ నిన్ను ఒంటరిగా వదిలిపెట్టేశారని, మోసం చేశారని, వంచారని దుఃఖపడద్దు. గాడ్ లవ్స్ యు సో మచ్. ఆయన నిన్ను ప్రేమిస్తున్న దేవుడు, నిన్ను ఎత్తుకుని నడిపించే దేవుడు. ఏ గమ్యం అయితే నీ కోసం నిర్ణయించాడో, ఏ గమ్యస్థానానికి నువ్వు చేరుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడో, ఖచ్చితంగా నీ డెస్టినీని నువ్వు చేరుకోవడానికి దేవుడికి సహాయం చేయవాడు ఆయన. ఆయన వైపు చూస్తావా? సంపూర్ణంగా నీ జీవితాన్ని ఆయన చేతిలో పెడతావా? ఈ వాగ్దానం ఈరోజంతా క్లెయిమ్ చేసి ప్రభువుని స్తుతించండి, మనసారా దేవుణ్ణి ఆరాధించండి. మీ జీవితంలో దేవుని గొప్ప కార్యాలు చూడగలుగుతారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఒక మనుష్యుడు తన కుమారుని ఎత్తుకుని నడిపించినట్లుగా ప్రభువా, నువ్వు ఎంత గొప్ప దేవుడు నాయన. నువ్వు సృష్టికర్త అయినప్పటికీ, సమస్తము నీ ఆధీనంలో ఉంచుకుని గొప్ప దేవుడు అయినప్పటికీ ప్రభువా, మా పట్ల నీకున్న ప్రణాళిక, మమ్మల్ని ఎత్తుకుని నడిపించాలని నీలో ఉన్న ఆశను బట్టి నీకు స్తోత్రాలు. నిజమేనయ్యా, నీవు మమ్మల్ని ఎత్తుకొనకపోయినుంటే మేము ఏనాడో గతించిపోవాల్సిన వారం. కానీ నీ ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మా ప్రియులు ఎవరైతే కృంగిన స్థితిలో ఉన్నారో, నిరాశలో ఉన్నారో, నిస్పృహలో ఉన్నారో, వారందరినీ మీరే బలపరిచి నీ దివ్య శక్తి ద్వారా నింపి నీ మహిమ కొరకు వాడుకునండి. స్వస్థత లేని వారికి స్వస్థతను మీరు అనుగ్రహించండి. నువ్వు యెహోవా రాఫావు గనుక ప్రభువా, వారి జీవితాల్లో కావాల్సిన స్వస్థత దాయిచేయండి. విడుదల లేని వారికి విడుదల ఇవ్వండి. సంపూర్ణమైన నీ కృపలో వారందరూ వర్ధిల్లడానికి మీరే సహాయం చేసి నడిపించమని ఘనత మహిమ ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండునుగాక. గాక